ఉంది. చాలా సునకానంద లహరిలో మా పార్టీ నాయకులు చాలా ఆనందంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏంటంటే తెలుగుదేశంకి జనసేనకి మధ్య ఇంకా పొత్తు చెడిపోయిందని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా ఆనందంతో, అంటే డైరెక్ట్గా సాక్షిలో పెడితే బాగోదని కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు కూడా పెట్టారు. టౌన్ వరకు వచ్చింది, వాళ్ళు వాగారు. బట్ నేను మీడియా ముఖంగా, రచ్చబండ ముఖంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మధ్యన పొత్తు ఉంటుంది. ఈ రెండు పార్టీలు అయితే క్యాడర్లో కూడా ఒక అండర్స్టాండింగ్కి, ఎక్కడైతే జనసేన చాలా బలంగా ఉందో అక్కడ క్యాడర్లో కూడా ఒక అండర్స్టాండింగ్, ద బాండింగ్ బిట్వీన్ బోత్ ద పార్టీస్ క్యాడర్ అది ఆల్రెడీ ఏర్పడిపోయింది గత 2 సంవత్సరాల్లో. సో ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన అదేమి తెగి బంధం కాదు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా ఎటువంటి దోషం లేదు. 2 గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో 1 కూడా వైసీపీకి రావటానికి వీల్లేదు అని ఆయన అన్నారు. 175 స్థానాలు మనకే రావాలి అని వీరన్నారు. ఒకసారి ఒక కూటమి అంటూ ఫామ్ అయిన తర్వాత, సపోజ్ నేను ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో పోటీ చేస్తా, నా నర్సపూర్ ఈ 3 ఇంటిలో తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటే తెలుగుదేశం నుంచి చేస్తా, ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను. సో అప్పుడు ఏంటి, నేను కూటమిలో 2 ఉంటే 2, 3 ఉంటాయి అని అనుకుంటున్నాను. నేను 3 పార్టీల జెండాలు పెట్టుకుంటా. సో భారతీయ జనతా పార్టీ కూడా నెగ్గినట్టే, నేను తెలుగుదేశం నుంచి పోటీ చేసినా అక్కడ జనసేన నెగ్గినట్టే భారతీయ జనతా పార్టీ కూడా నెగ్గినట్టే. అజ్జా అన్న దాంట్లో తప్పు లేదు. పైగా నేనే ముఖ్యమంత్రి అంటున్నారు, నేనే ముఖ్యమంత్రి.